మతాల మధ్య సామరస్యతను కోరుకుంటున్నారా? దేవుని పూజించుకోవాలి. ఇప్పుడు ఇది హిందువులు ముస్లిం క్రైస్తలు అన్నదమ్ములా కలిసి ఉంటున్నారు, మరి దీన్ని విడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు, దీన్ని ఏమంటారు మీరు? అవునండి, మీ పేరండి? చాలా ఆంజనేయులు, సంతోషం అండి. చూసారండి, పెద్ద ఆయన ఆంజనేయులు గారు, ఒక హైందూ సహోదరుడు అండి. చూడండి తప్పు కదా అది, ఇదిగో చూసారండి, పెద్ద ఆయన ఎంత ఖండించాలి దాన్ని. మరి ఇలాంటి మొత్తం మొదలకి ఏం చేయాలండి? వాళ్ళని కట్ చేయాలి, వాళ్ళని మామూలు కూరుకోకూడదు. ఇప్పుడు వాళ్ళు చేసే వాళ్ళ చర్యలు మీరు మెచ్చుకుంటారా లేదా చేసుకుంటారా? వాళ్ళు చేసే తప్పు తప్పుడు పని, తప్పు తప్పనాలు కానీ అదిగోండి అనుకుంటా. చూసారండి, ఒక పక్క హైందూ సహోదరుడు, పెద్ద ఆయన ఎంత మతాల మధ్య సామరస్యం కోరుకుని నిన్నారు కదా, ఈ మతోన్మాదులారా చీరాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ హిందువులు ముస్లింలు క్రైస్తలు అన్నదమ్ము లాంటి వారు ఫస్ట్ నుంచి అంతే కదా. ఇప్పుడు వాళ్ళు విడిపోవడానికి ఇష్టపడతారు. అదిగో హిందువులు ముస్లిం క్రైస్తలు చాలా థ్యాంక్స్ అండి, ఆంజనేయులకు ఇది సొంతూరేనా? ఇక్కడ మా పక్కనే. థ్యాంక్ యూ అండి, చాలా సంతోషం. మనం అద్దెగా ఉంటాం. థ్యాంక్ యూ అండి. విన్నారు కదండి, ఏ హిందూ సహోదరుడు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఎవరు కూడా హిందువులు ముస్లిం క్రైస్తలు విడిపోవడానికి ఇష్టపడతలా, సోదర భావాన్ని కోరుకుంటున్నారు. మరి ఇది ఎంతో హర్షించదగిన విషయం. మతోన్మాదులారా, మీరు ఇంత దుష్ట కార్యాలు చేసి మిమ్మల్ని శిక్షించాలని ఖండించాలని హిందువులు సహోదరులే మిమ్మల్ని బుద్ధి చెబుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం చీరాల రైల్వే బస్ స్టేషన్ సెంటర్లోకి వచ్చాం, ఆల్రెడీ ర్యాలీ ముందు వెళ్ళిపోతుంది. అంటే